ఓం నమో గణపతయే ఓం నమ శివాయ కార్తీక పురాణం పదకొండవ రోజు పదకొండవ అధ్యాయాన్ని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వినిపిస్తూ ఉన్నాడు కార్తీక మాసంలో మహావిష్ణువుని అవిసి పూజలతో పూజించినట్లయితే చాంద్రాయణం వ్రతం చేసిన ఫలితం వస్తుందని దర్భలతో కానీ వస్త్రాలతో కానీ మహావిష్ణువుని పూజించినట్లయితే ఉత్తమ గతులు లభిస్తాయని అంతేకాక కార్తీక పురాణాన్ని శ్రద్ధగా విన్నా కూడా ఎంతో పుణ్యం వస్తుందని ముక్తి లభిస్తుందని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే కార్తీక పురాణం కేవలం వింటేనే మాకన్నీ వచ్చేస్తాయా లేదా వచ్చేస్తాయి వచ్చేస్తాయా అనే ప్రశ్న రావడం మంచిదే కానీ వచ్చేస్తాయి అనుకుని వినడం మాత్రమే చేస్తే అక్కడ ఒరిగేదేమీ ఉండదు వింటే పుణ్యం వస్తుంది ముక్తులు లభిస్తాయి అని చెప్పారు అంటే దాని ఉద్దేశం కార్తీక పురాణం విని అందులో ఉన్నటువంటి అందులో చెప్పినటువంటి క్రతువులు కర్మలు పుణ్యకర్మలు పూజాదికాలు అన్ని చేసినట్టయితే ఆయా పుణ్యాలు వస్తాయి అని దాని యొక్క ఉద్దేశం అది మనం గుర్తుంచుకోవలసినటువంటి అంశం ఇకపోతే కార్తీక పురాణాన్ని వినడం వల్ల కలిగే ప్రయోజనం దీపారాధన వల్ల అలాగే ఇతర కాల వల్ల కలిగేటటువంటి ప్రయోజనాన్ని జనక మహారాజుకి వశిష్ఠుడు మంధరుడి కథ ఆధారంగా చెబుతూ ఉన్నాడు పూర్వం మంధరుడు అనే విప్రుడు ఒక ఆయన ఉండేవాడు అతను ఎత్తినది బ్రాహ్మణ జన్మ అయినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి వైదిక కర్మాచరణ కానీ వైదిక ధార్మిక జీవనం కానీ జీవించేవాడు కాదు ఎల్లప్పుడూ కూడా పరుల ఇళ్లల్లో తిరుగుతూ వారందరికీ కూడా ఏవో పనులు చేసి పెడుతూ జీవించేవాడు అలా చేయగా చేయగా చెడు సహవాసాలు పెరిగి దుర్వ్యసనాలకు లోనయ్యాడు మెల్లగా దొంగతనాలకు కూడా అలవాటు పడ్డాడు దొంగతనాలు చేస్తూ ఉండేవాడు కానీ ఆ విప్రుడి భార్య అంటే మంధరుడి భార్య సుగుణవతి మహాపతివ్రత భర్తను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది చాలా సేవలు చేస్తూ ఉండేది ఆ విధంగా కొంతకాలం జరుగుతూ ఉండగా మంధరుడి గ్రామంలో ఒక సంఘటన జరిగింది ఒక బాటసారి ఒక ఆయన వేరే గ్రామం నుండి తన గ్రామానికి వెళుతూ మార్గ మధ్యలో మంధరుడు నివసించేటటువంటి ఒక గ్రామానికి వచ్చాడు వెళుతూ ఉండగా ఆ వ్యక్తిని పట్టుకున్నటువంటి మంధరుడు అతని మీద దాడి చేసి అతని దగ్గర ఉన్నటువంటి సంపదనంతా కూడా దోచుకున్నాడు ఈ సంఘటనని చూసినటువంటి వేరే కిరాతకుడు మంధరుణ్ణి చంపి మంధరుడి వద్ద ఉన్నటువంటి సంపదనంతా కూడా తీసుకున్నాడు కిరాతకుడు ఈ సంపదను తీసుకుని తన గూడెం వైపుకు వెళుతూ ఉండగా ఆ కిరాతకుణ్ణి చంపే ప్రయత్నం చేసి ఒక పులి ఇతని దగ్గర ఉన్నటువంటి అన్నిటినీ కూడా తీసుకునే ప్రయత్నం చేసింది ఈ కిరాతకుణ్ణి చంపే ప్రయత్నం చేసింది ఇంతలో కిరాతకుడు తన దగ్గర ఉన్నటువంటి జండ్రగొడ్డలితో పులిని చంపేశాడు ఇతను కూడా కాసేపటికి పులి దాడి వల్ల చనిపోయాడు ఆ విధంగా మంధరుడు పులి కిరాతకుడు ముగ్గురు కూడా ఒకేసారి మరణించారు ఒకే సందర్భంలో అప్పుడు కాసేపటికి యమదూతలు వచ్చి వీరిద్దరినీ కూడా నరకలోకానికి తీసుకుని వెళ్ళిపోయారు నరకంలో వీళ్ళ పాపాలకి తగ్గ అనేక శిక్షలని విధిస్తూ వచ్చారు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే మంధరుడైనా కిరాతకుడైనా పులైనా కూడా వాళ్ళు చేసినటువంటి పాపాలకి తగిన శిక్షలు నరకలోకంలో అనుభవిస్తున్నారు అనుభవించారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది భర్త మరణించిన తరువాత మహాయిల్లాలైనటువంటి మంధరుడి భార్య సాధారణంగా పతివ్రతలు చేసేటటువంటి ధర్మాలన్నీ కూడా ఆచరిస్తూ వచ్చింది భర్త మరణించిన తరువాత చేసుకోవలసినటువంటి పూజలు వ్రతాలు అవన్నీ కూడా ఆవిడ చేసుకుంటూ వచ్చింది అలా కొంతకాలం గడిచేసరికి ఆవిడ నివసిస్తున్నటువంటి ఊర్లోకి ఒక మహర్షి ఒక ఆయన వచ్చాడు ఆ మహర్షికి పాదపూజ చేసినటువంటి మంధరుడి భార్య అయ్యా నా భర్త మరణించి చాలా కాలమైంది నేను ఒక్కత్తినే ఏదో అలా కాలాన్ని హరినామస్మరణతో వెళ్ళదీస్తూ ఉన్నాను నన్ను తరింపజేసే మార్గం ఏదైనా చెప్పండి అని కోరగా తల్లి ఈరోజు కార్తీక పూర్ణిమ కార్తీక పూర్ణిమ నాడు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో పురాణ శ్రవణం ఉన్నది అక్కడికి తప్పకుండా వెళ్ళు పురాణ శ్రవణం చేయి అంతేకాదు ఈరోజు దీపారాధన చేయి శ్రవణం జరిగే చోటంతా కూడా శుభ్రం చేసి కల్లాపి జల్లి పేడతో అలికి ముగ్గులు పెట్టు చుట్టూ దీపారాధనలు చేయి అని చెప్పి నూనె మాత్రం ఆ మహర్షి తెచ్చి ఇచ్చాడు ఆ నూనె తీసుకుని ప్రమిదా వత్తే అన్నీ కూడా సంపాదించి ఆ విధంగా ఆ మంధరుడి భార్య దీపారాధనలు చేసి పలానా దేవాలయంలో పురాణ శ్రవణం జరుగుతూ ఉన్నది అందరూ కూడా వెళ్ళండి అని చెప్పి అందరినీ తీసుకుని తాను కూడా ఆ దేవాలయానికి పురాణ శ్రవణానికి వెళ్ళింది అక్కడ దీపారాధనలు చక్కగా చేసింది అన్ని విధాలుగా కూడా భక్తులందరూ చాలా శ్రద్ధగా కార్తీక పురాణాన్ని వినసాగారు ఆ విధంగా చాలా పుణ్యాన్ని సంపాదించుకున్నటువంటి ఆ మంధరుడి భార్య కొంతకాలానికి తాను మరణించింది మరణించిన తరువాత విష్ణుదూతలు ఆమెను తీసుకువెళ్ళడానికి ఒక పుష్పక విమానాన్ని తీసుకుని వచ్చారు ఆ పుష్పక విమానాన్ని ఎక్కి వైకుంఠలోకానికి వెళుతూ ఉన్నటువంటి మంధరుడి భార్య మంధరుడు చేసినటువంటి కొన్ని పాపాల్లో కొంత ఫలం తాను తీసుకోవాలి కాబట్టి నరకం మీదుగా వెళ్ళసాగింది అప్పుడు నరకంలో నానాబాధలో పడుతున్నటువంటి తన భర్తని కిరాతకుణ్ణి పులిని చూసి ఎందుకు వీళ్ళు ఈ విధమైనటువంటి నానా బాధలు పడుతూ ఉన్నారు అని విష్ణుదూతల్ని ప్రశ్నించింది అప్పుడు వాళ్ళు చేసినటువంటి పాపాలు వాళ్ళు చేసినటువంటి దుష్కర్మలకు ఫలితంగానే వాళ్ళు ఈ విధంగా ఇక్కడ నరకంలో అనుభవించాల్సిన బాధలు అనుభవిస్తున్నారు అని చెప్పారు విష్ణుదూతలు వీళ్ళు ఈ బాధల నుండి తరించే మార్గమేదీ లేదా అని మంధరుడి భార్య విష్ణుదూతలను ప్రశ్నించగా ఉంది తల్లి నువ్వు మహాపతివ్రతవు మహా మహా మహాపుణ్యాత్మరాలవి నువ్వు సంకల్పిస్తే జరుగుతుంది అని చెప్పగా అవునా ఆ మార్గం ఏమిటో చెప్పండి అని చాలా తొందరపడి అడుగగా అప్పుడు వెంటనే నువ్వు కార్తీక పూర్ణిమ రోజు చేసినటువంటి ఫలం కానీ నీ జీవితంలో చేసినటువంటి పుణ్య ఫలాలను కానీ అందులో కొంత ఫలాన్ని ఈ ముగ్గురికి ఇస్తే చాలు ఒత్తి తెచ్చి ప్రమిదలో వేసినటువంటి పుణ్యాన్ని ఉలికి అలాగే నూనె తెచ్చి దీపారాధన చేసినటువంటి ఫలాన్ని కిరాతకుడికి పురాణ శ్రవణం చేసినటువంటి ఫలాన్ని నీ భర్తకి ఇచ్చినట్లయితే వీరి ముగ్గురు కూడా తరిస్తారు అని చెప్పడంతో ఆమె పరమానంద భరితురాలై వెంటనే ఆయా పుణ్యాలని వారి ముగ్గురికి కూడా ధారపోసింది ఆ తరువాత వారు ముగ్గురు కూడా మంధరుని భార్యతో పాటుగా విష్ణులోకానికి వెళ్ళారు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే కార్తీక మాసంలో చేసేటటువంటి పురాణ శ్రవణం పురాణంలో చెప్పినటువంటి కర్మలను ఆచరించడం పుణ్యాలని ఆచరించడం దీపారాధనలు చేయడం దాన ధర్మాలు చేయడం మహావిష్ణువును పూజించడం పరమశివుణ్ణి పూజించడం ఈ విధంగా చెప్పబడినటువంటి రకరకాల పుణ్యాలన్నీ చేసి ఆ వచ్చినటువంటి ఫలాన్ని మనం అనుకున్న వారికి ధార పోసినా కూడా ఎంతో చక్కటి పుణ్యాన్ని వారు కూడా అనుభవిస్తారు అంతటి గొప్ప పుణ్యం ఈ కార్తీక మాసంలో ఉన్నది అని ఇక్కడ మనకు అర్థమవుతున్నది అంతేకాక కార్తీక ప్రాణం అంటే మనం పుక్కిట పురాణం అని మనం భావిస్తూ ఉంటాం కానీ కాదు అందులో ఉన్నది ఏది అని మనం అర్థం చేసుకునే జ్ఞానం మనకి ఉండి అందులో ఉన్నది కూలంకషంగా మనం అర్థం చేసుకోగలిగితే అందులో ఉన్నటువంటి జ్ఞానం ఏమిటో మనకు అర్థమవుతుంది అందులో మంధరుడు కానీ కిరాతకుడు కానీ పులి కానీ వాళ్ళు చేసిన పాపాలకు వాళ్ళు తగిన శిక్షలను అనుభవించిన తరువాతే మంధరుని భార్యధార పోసిన పుణ్యంతో వైకుంఠానికి వెళ్ళారు తప్ప వాళ్ళు నేరుగా వాళ్ళు చేసినటువంటి పాపాలకు ఏ శిక్ష లేకుండా వాళ్ళు వైకుంఠానికి వెళ్ళలేదు అని మనం గ్రహించాల్సిన అవసరం ఉన్నది స్వస్తి